బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నేడు విచారణకు హాజరు కావాలని నటి హేమతో పాటు మరో 8 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీలో అరెస్టు అయిన 6 నిందితుల్లో 5 నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. వారి ఖాతాల్లోకి వచ్చిన నగదు వివరాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల లైవ్ ద్వారా అందిస్తారు. నిర్మల చెప్పండి, ఇప్పుడు హేమతో పాటు మరికొంతమందిని కూడా విచారణకు హాజరు కావాలని పిలిచినట్టుగా తెలుస్తోంది. అలాగే కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేశారని సమాచారం, వివరాలు ఏంటి? ఎస్ సంతోషి, ఈరోజు మరి రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు అందజేసిన విషయంలో కూడా ఈరోజు పోలీసుల ముందు హాజరు కావాల్సిందిగా కోరారు మరి పోలీసులు అయితే. కానీ ఈరోజు మరి నటి హేమతో పోల్చుకుంటే ఇప్పుడు నటి హేమ మరి వాళ్ళ ముందు హాజరవుతుందా పోలీసుల ముందు లేదా అనే విషయం మాత్రం మరి తేలాల్సి ఉంది. అంతేకాదు ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా మరి నటి హేమతో పాటు ఆశీరాయికి కూడా మరి నోటీసులు అందజేశారు. మరి ఆశీరాయి హేమతో పాటు మరి 8 మంది కూడా ఇప్పుడు ఇక్కడ హాజరు కావాల్సింది విచారణలో కూడా. అంతేకాదు ఇప్పుడు వాసు ఈ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో, నిర్వాహకుడు మరి వాసు బ్యాంక్ అకౌంట్లను కూడా తీసినట్టుగా తెలుస్తుంది. మరి అకౌంట్లలో భారీ ఎత్తున కూడా నగదు తో కూడా మరి పోలీసులు అయితే అప్రమత్తం అయ్యి మరి తన బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా చెక్ చేసే పనిలో కూడా పడ్డారని కూడా తెలుస్తుంది. అంతేకాదు మరి నటి హేమ మాత్రము మరి ఈ విషయంలో నాకు పోలీసులు అసలు నా పేరు వెల్లడించలేదు, నాకు సంబంధం లేదు, నోటీసులతో కూడా నాకు సంబంధం లేదు, నోటీసులు కూడా నాకు పంపించలేదు, కానీ మీడియానే ప్రచారం చేస్తుంది అని చెప్పేసి కూడా తన స్నేహితుల ముందు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు మరి నటి హేమ ఇప్పుడు మీడియాతో అలాగే పోలీసులపై కూడా నేను చట్ట పరమైన న్యాయపరమైన పోరాటం చేయబోతున్నాను అని కూడా హేమ చెప్పడం జరిగింది. మరి ఈరోజు మాత్రము సిసిబి పోలీసులు అయితే మరి హేమ సిసిబి పోలీసుల ముందు మరి హాజరు కాబోతుందా విచారణకి లేదా అనే ఒక సస్పెన్షన్ కూడా ఇప్పుడు అందరిలో కూడా హల్చల్ రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు సంతోషి. ఇంతకు ఇదే కాకుండా ఇప్పుడు అక్కడ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి కూడా మరి డ్రగ్స్ను ఈ రేవ్ పార్టీలను అరికట్టకపోతే మాత్రము మరొక గుజరాత్లో తయారవుతుంది కర్ణాటక అని చెప్పేసి కూడా మరి కేంద్ర మంత్రి కూడా ప్రహ్లాద్ జోషి కూడా తను పేర్కొనడం జరిగింది. అంతేకాదు మరి ఈ రేవ్ పార్టీకి సంబంధించి కూడా ఇంత జరగడానికి కూడా ఇంత అక్రమం జరగడానికి కూడా కారణము మరి రాష్ట్ర ప్రభుత్వమే అని కూడా చెప్తున్నారు. మరి అంతేకాదు మరి ఇవన్నీ అరికట్టే విషయంలో కూడా అప్రమత్తం చేయాలి పోలీసు ఇబ్బందిని అని కూడా మరి కేంద్ర మంత్రి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఈరోజు నటి హేమతో పాటు మరో 8 మంది కూడా మరి ఈరోజు ఏసీబీ పోలీసుల ముందు హాజరు కాబోతున్నారా అనే సస్పెన్షన్ అయితే మొదలైంది. నటి హేమ మాత్రము వెళ్ళాలా వద్దా హాజరు అవ్వాలా లేదా అనే నిర్ణయం కూడా ఇంకా తీసుకోలేదు అన్నట్టుగానే సమాచారం అందుతుంది. తను మాత్రం మీడియా పైన పోలీసుల పైన దూషిస్తూ ఇంకా బూటకాపు మాటలతోనే తనైతే బుకాయిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు నటి హేమ పోలీసుల ముందు హాజరయ్యేంత వరకు కూడా మనం వేచి చూడాల్సి ఉంది సంతోష్. రైట్ నిర్మల, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ.